పాయింట్ తో ఓడిపోయారు. మరి ఈ వారం పరిస్థితి ఏంటి? ఏ వారమైనా సరే కొడతామని వస్తాం ముందుకి. నేను ఒకటి చెప్పాలనుకున్నానండి. చెప్పండి. వరదలు వచ్చాక ఊళ్ళు మిలిగిపోతాయి, శుక్రవారం వచ్చాక శనివారంలో అప్పుల్లో మునిగిపోతుంటారు. పర్లేదు రాఘు గారు, కనీసం మేము ఫైట్ చేస్తున్నాం. తెలుసు మీరు ఇంత హ్యాపీగా సర్వైవ్ అవుతుంటే కారణం మేము పడేసిన 5 వేళ్లతోటి. సీనియర్ నువ్వు చూసుకునేవాడు అయితే నా క్యారెక్టర్ నువ్వే చేయాలి కదా. ఇంత కష్టపడి గొంతు చించుకొని నా వల్ల కాకపోయినా యాక్టింగ్ చేస్తున్నాను. ఈ క్యారెక్టర్ ఈడిది స్వామి, నా వల్ల కావట్లేదు. ఈడు మర్చిపోతున్నాను, నాకు ఇచ్చే సగం నేను మర్చిపోయాను. మరి కాస్ట్యూమ్ అది? కాస్ట్యూమ్ అంటే అప్పుడు జాబ్ ఇవ్వడానికి అలా మెయింటైన్ చేస్తాం, కానీ మామూలుగా నాది ఇదే. మామూలుగా అడుక్కునేటప్పుడు అయితే ఇలాగ ఉంటాం. అంటే మాకు జాబులు ఇస్తా అని చెప్పింది మీరు బెగ్గర్స్ గానే? మేము చీప్ గా అడుక్కోవడం ఏంటండి దరిద్రంగా? చీప్ గా అడుక్కోవడమా? ఈ దేశంలో రిగ్గింగ్ నేరంగానే బెగ్గింగ్ నేరం కాదు రే. ట్రై చేయండి ఏదైనా అడుక్కో. 100, 200, 1000 రూపాయలు తగ్గేదే లేదు. నిన్న వచ్చిపోయి మా ఇంటి దగ్గర మీరు లుంగి మర్చిపోయారు. మారేడు ఎవడీడు? అప్పుల్లో ఒకసారి మేము ఇద్దరు స్కూల్ కట్టి సినిమాకి వెళ్ళామండి. ఏ సినిమాకి సరే పట్టుకో చూద్దామని. ఏం జరిగింది? సినిమాలోకి వెళ్ళాక లైట్ ఆపేసాడండి. చిన్నప్పుడు మీ ఇద్దరం కలిసి ఒక చోటకి వెళ్ళామండి. ఎక్కడికి? ఇప్పుడు ఆయన ఏం తెలియండి, ఫీల్ అవుతారు. చెప్తా చెప్తా. స్కూల్కి వెళ్ళాం అంతే. స్కూల్ గా ఆ రోజు స్టూడెంట్స్ ఉంటారు కదా, పర్లేదు నో ప్రాబ్లం. ఆదివారం ఎవరు ఉండరు కదండి. ఆదివారం ఎందుకు వెళ్ళారా? మనం త్వరలో పెళ్లి చేసేసుకుందాం. త్వరలోనా? త్వరలోనా? త్వరలో కాదే, త్వరలో పెళ్లి చేసుకుందాం. ఎందుకు కుదరదు? సెటిల్ అవ్వాలి. సెటిల్ అయిన తర్వాత పెళ్లి చేసుకుంటే లైఫ్ బాగుంటది. సెటిల్ అయిన తర్వాత పెళ్లి చేసుకుందాం అని కొంతమంది చూడు ఎలా అయిపోయారు. అత్తయ్య ఏం తీసుకురావాలి వంట? రోటీలు కావాలి. రోటీలు? మాకు బిర్యానీ కావాలి. ఓకే డన్. దాంట్లో ఉప్పు లేదు, కారం లేదు, ఏం చేస్తున్నావే? వంట చేయమంటే విషం పెట్టి నన్ను చంపేద్దాం అనుకుంటున్నావు కదా? అక్క విషం పెట్టి మనం చంపేయడానికి వచ్చినట్ట ఇది. చేయి చేయి, నువ్వు ఎంతసేపు చేస్తావు? కొత్తగా పెళ్ళైంది, హ్యాపీగా సినిమాకి వెళ్దాం. ఇది మనసులో అర్థం చేసుకున్న మూల ప్రేమ కాదు, స్వస్థమైన అగ్ని లాంటి స్వస్థమైన ప్రేమ. అగ్నిలాగా స్వచ్ఛమైనది. నన్ను క్షమించు దుర్గా, నువ్వు వస్తావని తెలియక ఈ లవంగాన్ని. ఎవడే ఈడు? స్కూల్లో నా బాయ్ ఫ్రెండ్ అండి. వచ్చే స్కూల్లో నాకు ముక్కులో బలపం ఎలా తీసుకోవాలో తెలియదు. నువ్వు లవర్ నేమ్ మెయింటైన్ చేసావంటే బేబీ బేబీ. జబర్దస్త్.
ప్రజ్ఞ కథనా కామెడీ షో ప్రతి శుక్రవారం మరియు శనివారం రాత్రి 9:30 మీ ఈటీవీలో. మా అప్పుడు జాతర వస్తుందంటే పండగలాగా ఉండదు, కానీ ఈసారి మీ వల్ల జాతర వస్తుందంటేనే భయం వేస్తుందిరా. మరి ముగ్గురు మాత్రం కారణం.